పీసాపేట గ్రామంలో మా గంగపుత్రులపై జరిగిన దాడులపై, ముద్రాలు చేసిన దాడులపై ఖండిస్తున్నాము. ఈ ఇట్లాంటి విషయాలు ఇంకా ఏ గ్రామంలో జరిగినా, నిజామాబాద్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఉన్న మా గంగపుత్రులపై జరుగుతున్న అన్యాయాలపై ఇలాంటి ముద్రాలు దౌర్జన్యం చేసి దాడులు చేస్తే మేము సహించలేదని చెప్తున్నాము. విషయం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా తలసాని స్థానిక మత్స్యశాఖ మంత్రి తలసాని ఆధ్వర్యంలో కూర్చోబెట్టి ముందు ప్రాధాన్యత గంగపుత్రుడిదని చెప్పాడు. మేము లేని చోట ముద్రాలు పట్టుకోవచ్చని చెప్పారు. అయినా మేము ఉన్న చోట్ల మా సొసైటీలో వాళ్ళ దౌర్జన్యంగా మెంబర్షిప్ కోసం కొట్లాడము, మా కులవృత్తిపై జరుగుతున్న చెరువుల కుంటలపై మీదకొచ్చి మా గంగపుత్రుడిని అన్యాయంగా దాడి చేయడం జరుగుతుంది. దానికి ఆ విషయంలో అలాంటి విషయాలు జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా శాఖ మంత్రి వర్యులు, మత్స్యశాఖ మంత్రి వర్యులు శ్రీనివాస యాదవ్ గారు దీనిపై తగిన చర్య తీసుకొని మా గంగపుత్రులకు సరైన న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఒకవేళ గవర్నమెంట్కు పట్టించుకొని ఎడలో మా గంగపుత్రులము రాస్తా రోకలు ధర్నాలు రాష్ట్రమంతా హంగామా చేసి మా గంగపుత్రులకు సరైన న్యాయాన్ని చేసేంత వరకు మేము ఒప్పుకోలేదు లేదని చెప్పి నేను చెప్తూ ప్రత్యేకపూర్వకంగా చెప్తున్నాను. దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు, మాపై జరుగుతున్న అన్యాయాలను మాకు మా బొట్టలు కొట్టే జీవో నెంబర్ 6 ను రద్దు చేసి ఇలాంటి విషయాలకు మాకు ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తారని కోరుకుంటున్నాము. మీరు మేమైతే ఇప్పటి వరకు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అవతరణం కోసం తిరిగి నుంచి రాస్తా రోకలపై వంటా వర్గులపై కూర్చొని గంగపుత్రులు అక్కడ ఉన్నారు, ప్రాణత్యాగం చేసిన గంగపుత్రులు కూడా ఉన్నారు. దాన్ని మర్చిపోకుండా మీరు గంగపుత్రులకు సరైన న్యాయం చేస్తారని కోరుతున్నాము. మీరు దయచేసి మా గంగపుత్రులకు అన్యాయం కాకుండా న్యాయం చేయాలని కోరుతున్నాము. చట్టరీత్యా చర్య తీసుకొని మాపై జరుగుతున్న దౌర్జన్యాల పట్ల కానీ అన్యాయం పట్ల కానీ నిన్న జరిగిన మాసాయపేటలో కానీ ఈ ముగ్గురు వ్యక్తులు సీరియస్గా ఉన్నారు. ఒకరు చౌకటింగ్ అయింది, వాళ్ళ పరంగా వాళ్ళు ఎవరు దారి చేశారో వాళ్ళని కఠిన చర్య తీసుకొని జైలుకు పంపించే విధంగా మీరు చూస్తారని మేము కోరుతున్నాము. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర.